అందరికి కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు హృదయసీమ. రచన సుధామూర్తి గారు. అనువాదం రాజా రామ్మోహన్ రావు గారు. 2013లో ప్రచురింపబడింది. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి. మరి ఇది కర్ణాటక వ్యవహారం. ఆ ఊరి పేరు అలాదహళ్ళి. అలాదహళ్ళి అనగానే ఏ అలాదహళ్ళి అన్న సందేహం వెంటనే వస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద జిల్లా కాదు, పెద్ద పట్టణము కాదు, ఒక చిన్న ఊరు. అంతేకాక అదే పేరుతో 2-3 గ్రామాలు కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒక అలాదహళ్ళి హాసన్ జిల్లాలో ఉంది, మరొకటి ఇదివరకటి మైసూర్ స్టేట్లో ఉంది, మూడోది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అలాదహళ్ళి ఉత్తర కర్ణాటక ధార్వాడ్ జిల్లాలో ఉన్నది. కర్ణాటకలో హళ్ళి అంటే గ్రామం, ఆలాదమర అంటే మర్రి చెట్టు. ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ మర్రి చెట్లు ఉంటాయి. మర్రి చెట్టు చుట్టూరా చెప్టాలు, రచ్చబండ, దాని మీద గ్రామంలోని జనం కూర్చోవడం మామూలే. కొన్ని చోట్ల ఇలాంటి మర్రి చెట్టుకి తోడు వేప చెట్లు కూడా ఉంటాయి. అలా ఉన్న చోట పిల్లలు లేని స్త్రీలు పిల్లల కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈ అలాదహళ్ళి హుబ్లీ నుంచి షిగ్గాం వెళ్లే దారిలో ఉంది. షిగ్గాంకి 10 కిలోమీటర్లకి ముందు కుడి చేతి వైపున ఒక పెద్ద చెరువు వస్తుంది. దాన్ని గొత్తెకోడి చెరువు అంటారు. శ్రావణమాసంలో ఆ చెరువు ఎర్ర కలవలతో కళకళలాడుతూ ఉంటుంది. వినాయక చవితికి పూజకు ఎర్రటి కలవలు పెట్టింది పేరు. హుబ్లీ కన్నా షిగ్గాం చల్లగా ఉంటుంది. ఆ జాతీయ రహదారి షిగ్గాం నుంచి ముందుకు సాగే హావేరి రాణేబెన్నూరుల మీద నుంచి వెళ్తుంది. బెళవళ నాడు అన్న ప్రదేశంలో ఎంతో సారవంతమైంది ఆ రహదారి. అలా సాగి హరిహర దగ్గర తుంగభద్ర నదిని చేరుకుంటుంది. హరిహర తుంగభద్రకి అటువైపు మైసూర్ స్టేట్లోది, నదికి ఇటువైపు ప్రాంతం కర్ణాటక సరిహద్దు. ఈ మధ్యనే తుంగభద్ర మీద 2 వంతెనల నిర్మాణం జరిగింది. 1966లో కర్ణాటక భాష రాష్ట్రంగా ఒకటైంది. అయినా మైసూర్ని ఇప్పటికీ మైసూర్ ఎస్టేట్ అని, ఉత్తర కర్ణాటక అని, నిజాం కర్ణాటక్, కోస్టల్ కర్ణాటక అని ప్రజలు వ్యవహరిస్తూనే ఉంటారు. అందరూ మాట్లాడేది కన్నడమే అయినా ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. భాషలోనే కాదు, ఆహారపు అలవాట్లలో, వేషంలో, దుస్తుల విధానంలోనూ భేదాలున్నాయి. భిన్నత్వం ప్రకృతి ధర్మం. కొత్తెగోడి చెరువు నుంచి కుడికి తిరిగితే అలాదహళ్ళికి వెళ్ళే మట్టి రోడ్డు వస్తుంది. గతంలో ఊరికి బస్సులు లేకపోయినా ఇప్పుడు రోజు హుబ్లీ నుంచి 3 బస్సులు వస్తాయి. అందులో ఒకటి నైట్ హాల్ట్ బస్సు. రాష్ట్ర ప్రభుత్వ విధానం, ప్రతి గ్రామానికి బస్సు, విద్యుత్తు. అందువల్ల ఈ మారుమూల అలాదహళ్ళిలో కూడా అన్నేళ్లకి కరెంటు ఉంది. 5 నుంచి 8 వేల లోపల జనాభా. గొత్తగోడి జంక్షన్కి అలాదహళ్ళి గ్రామానికి ఎంతో తేడా ఉంది. దారి పొడవున ఎన్నో మామిడి, చింత, మర్రి చెట్లు. 3 వేసవిల్లో కూడా దారి ఎండ తెలియదు. బ్రిటిష్ వారి పాలనలో ఉన్న ధార్వాడ్ జిల్లా కలెక్టర్ అప్పటి ఆ ప్రాంతపు యంత్రాంగంలో ముఖ్య వ్యక్తి. ఏ కలెక్టర్ దృష్టిలో ఈ అలాదహళ్ళి పడిందో కానీ వేట కోసం వచ్చినప్పుడు విశ్రాంతి గృహంగా ఉంటుందని చిన్న గెస్ట్ హౌస్ కట్టించుకోవడం జరిగింది. ఎప్పుడూ నీరుండే పెద్ద చెరువు పక్కనే ముచ్చటగా ఈ విశ్రాంతి గృహం వెలిసింది. అలాదహళ్ళి చెరువు చాలా అందమైంది. చెరువుకి ఒకవైపు రాళ్లతో అందంగా కట్టిన విశ్రాంతి గృహం, వరుసగా మర్రి చెట్లు. బహుశా అందమైన మర్రి చెట్ల సమూహం వలె అలాదహళ్ళికి ఆ పేరు వచ్చిందేమో. అలా అని సరదాగా అనుకోవడానికే నిజానికి ఈ గ్రామం ఎంతో పురాతనమైంది. పురాణ ప్రాశస్త్యం ఉంది. పాండవులు అరణ్యవాస కాలంలో ఇక్కడికి వచ్చి తర్పణాలు ఇచ్చారని ప్రశస్తి. 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో వ్యాస రాయల వారు ఇక్కడ హనుమంతుడి మందిరం నిర్మించారని ప్రతీతి. ఆ కాలంలో 100ల కొద్దీ మర్రి చెట్లు ఇక్కడ ఉండేవి అని అంటారు. కాలక్రమేణా కొన్ని అంతరించాయి, కానీ ఎక్కువ సంఖ్యలో మర్రి చెట్లు ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించిన చిత్రాలు ఇప్పటికీ ఆ విశ్రాంతి గృహంలో పాత రూపుతో దర్శనమిస్తాయి. 70 ఏళ్ల క్రితం నాటి అలాదహళ్ళి రూపాన్ని చిత్రాలు ఆధారంగా ఊహించుకోవచ్చు. స్వాతంత్రం వచ్చాక చాలా చోట్ల చాలామంది రకరకాల అవసరాలకి
చివరికి వంట చెరుకు కోసం కూడా విచక్షణారహితంగా చెట్లు కొట్టేశారు. ప్రభుత్వం తద్వారా పంచాయతీ వ్యవస్థ ఈ విధానంలో గట్టి చర్యలు తీసుకోవడం వల్ల ఈ మాత్రం వృక్ష సంపదైనా మిగిలింది. చెట్లు కొట్టడం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో, చట్ట వ్యతిరేకంగా చెట్లు కొడితే ఎటువంటి శిక్షలు వేస్తారో, చాలా చెట్లకి బోర్డులు వేలాడగట్టారు. అయినా ఇప్పటికీ తెల్లారేటప్పటికి చెట్లు మాయమవుతూనే ఉన్నాయి. పాపం, గొడ్డళ్ళకి చదవడం రాదు కదా అని సరిపెట్టుకోవాల్సిందే. అలాగే చెట్టుకి మాట్లాడడం రాదు పాపం. బస్టాండ్ అందరికీ అనుకూలంగా ఊరి మధ్యలో ఉంది. అందువల్ల చాలామంది అలాదహళ్ళిలోనే ఉండి రోజు హుబ్లీ ధార్వాడ్ వెళ్ళడం, ఉద్యోగాలు పనులు చేసుకోవడానికి వీలుగా ఉంది. అలాదహళ్ళిలో ఉండడంలో లాభాలు ఉన్నాయి. కాలుష్యం లేని చక్కటి ప్రకృతి, ఏ హడావిడి గోళా లేని చక్కటి జీవనం. విద్యావంతులు కొందరు కావాలని అలాదహళ్ళిలో స్థిరపడ్డారు. అలాదహళ్ళిలో మంచి స్కూల్ ఉంది. చుట్టుపక్కల ధార్వాడ్ హుబ్లీలో ఉన్న మంచి స్కూళ్ళ స్థాయిలో పేరు పొందిన స్కూల్ ఉంది. పిల్లలకి మంచి చదువు అబ్బుతోంది. అలాంటి పిల్లలందరిలోకి మరింతగా పేరు తెచ్చుకున్న పిల్ల మృదుల, భీమన్న కూతురు. చాలా గ్రామాల్లో లాగే అలాదహళ్ళిలో కూడా 7వ తరగతి వరకు కన్నడ మాధ్యమం స్కూల్ ఉండేది. గ్రామ పెద్దల కృషి వలన హై స్కూల్కి అనుమతి లభించింది. అప్పటి వరకు పిల్లలు 7వ తరగతి చదువుకి షిగ్గాం కానీ హుబ్లీ కానీ వెళ్ళేవారు. పిల్లలు తెల్ల తెల్ల వారుజామునే బయలుదేరి వెళ్తే కానీ బడికి సకాలంలో చేరేవారే కాదు. కాలేజీ చదువు అయితే హసేరికి కానీ షిగ్గాంకి కానీ వెళ్ళేవాళ్ళు. అలాదహళ్ళిలో ఒక మెయిన్ రోడ్డు, రోడ్డుకి ఇరువైపులా ఇళ్ళు. అన్ని ఇళ్ళు ఇంచుమించు ఒకే రకం. ఎక్కువ మంది రైతులే. పెద్ద హాలు, పశువుల కొట్టం, భోజనాల గది, వంటిళ్ళు, పెరట్లో గడ్డి, ధాన్యం నిలవకి గదులు, ఎరుపు నలుపు పెంకుల కప్పులు, ఆ కప్పుల మీద పుచ్చపాదులు. హనుమంతుడి గుడి దగ్గరున్న పెద్ద మర్రికి ఉయ్యాలం ఉంది. మృదుల ఉయ్యాల్లో ఊగుతోంది. ఉత్తర కర్ణాటకలో వర్షాకాలం శ్రావణ పంచమి నాడు వయోభేదం లేకుండా ఆడవాళ్ళందరూ ఉయ్యాల్లో ఊగడం ఆనవాయితీ. చక్కగా అలంకరించుకున్న ఆడవాళ్ళు ఉత్సాహంగా ఉయ్యాల ఊగుతూ ఉంటే కళ్ళకి పండగే. సాధారణంగా ఆడవాళ్ళందరూ ఈ వేడుకని పుట్టింటికి వచ్చి జరుపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉగాది సమయం. ఈ సమయంలో ఉయ్యాల ఎవరు ఊగకపోయినా మృదుల పద్ధతే వేరు. తనకి నచ్చింది చేస్తుంది, నచ్చినట్టు ఉంటుంది. ఎవరిని దేన్నే లెక్కచేయదు. నిష్కల్మషమైన మనసు, సంతోషంగా సరదాగా గడిపే స్వభావం. ఉగాది కాలంలో మామిడి చెట్టు చోబే వేరు. ఆకుపచ్చ రంగులో, ఉదారంగులో కలిపినట్టుండే మృదువైన ఆకులు. ఆ చెట్ల కొమ్మల మీద కోయిల గానాలు. గుడి ప్రాంతంలో పవిత్రతతో నిండిన నిశ్శబ్దం, ప్రశాంత వాతావరణం. మృదుల ఆ హాయినంతా అనుభవిస్తోంది. ఊళ్ళో జనమందరూ పండుగ పనుల హడావిడిలో ఉన్నారు. ఆడవాళ్ళందరికీ పిండి వంటల హడావిడి. కానీ మృదుల తీరే వేరు. చదువు పని పాటల్లో ఎంత చురుకో, ప్రకృతిలో పరవశించడంలో కూడా అంతే చురుకు. ప్రతిరోజు సూర్యుడు తన కోసమే ఉదయిస్తున్నాడు అన్నంత ధీమ. ప్రతి క్షణం జీవితం చక్కటి అనుభవాలు కావాలి అన్న ఆకాంక్ష. మృదుల తండ్రి భీమన్న తను 2 ఎకరాల పొలాన్ని హై స్కూల్ కోసం ఇచ్చాడు. పెద్ద గ్రామ, బసవలింగ గౌడ. ఊళ్ళోని అందరి దగ్గర స్కూల్కి డబ్బులు పోగు చేశాడు. ఆయన బావ స్థానిక ఎమ్మెల్యే. అందువల్ల మిగిలిన పనులు సులభంగానే జరిగిపోయాయి. హై స్కూల్ ఆరంభమైంది. మృదుల చదువు అదే స్కూల్లో సాగింది. మృదులతో పాటు కృష్ణే కాక చుట్టుపక్కల చాలామంది పిల్లలకి ఆ స్కూలు ఎంతో సౌకర్యవంతంగా అమరింది. ఆలహదళ్ళిలో సగం జనాభా హిందువులు, సగం జనాభా ముస్లింలు. అయినా ఎటువంటి భేదభావాలు లేవు. ముల్లా జులాద్దీన్ మసీదు వ్యవహారాలు చూస్తే గొల్ల సంగన్న హనుమంతుడి గుడి అర్చకుడు. వాళ్ళిద్దరూ అన్నదమ్ముల కన్నా సన్నిహితంగా ఉండేవారు. ప్రాణ స్నేహితులని ఊళ్ళో పేరు. పెద్ద ఆలయంలో లాగా ఈ ఊరి హనుమంతుడికి విశేష అర్చనలు లేవు. ప్రతి ఉదయం సంగన్న 2 మందారాలు, 2 తమలపాకులతో చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టేవాడు. అదే పూజ. ముఖ్యమైన రోజుల్లోనూ, పండగలప్పుడు భీమన్న స్వయంగా పూజ చేసేవాడు. ఆయన పూజారి కాకపోయినా చాలా భక్తిగా పూజ చేయడమే కాకుండా 2-3 శ్లోకాలు కూడా పఠించడంలో అమాయక ఊరి జనానికి అదే పెద్ద పూజలా ఉండేది. భీమన్న భార్య రుక్మాబాయ్ మంచి ఆచార పరులాలు.
ఆవిడ ఆచారంలో భాగం చెప్పులు త్యుజించడం. ఆవిడ ఎప్పుడు చెప్పులు వేసుకోదు. భీమన్న పూజ చేసిన నాడు ఆవిడ రుచికరమైన నేతి గుమగుమలు వెదజల్లే నైవేద్యం తెచ్చేది. ఊరి జనానికే గాక నిత్యం బెల్లముక్క తిని ఆ ఊరి హనుమంతుల వారికి కూడా ఆ రోజు పండగే. సంవత్సరాల తరబడి గుడి వ్యవహారం అలాగే నడుస్తున్నా ఎవ్వరూ పోటీకి రాలేదు. ఎందుకంటే ఆ గుడికి మాన్యాలు లేవు, బాగా దక్షిణలు వచ్చే హుండీ లేదు, కేవలం భక్తితో చేతులు జోడించడమే ఆ ఊరి జనానికి తెలుసు. ఏడాదికి ఒకసారి ఊరు ఊరంతా శ్రమదానం చేసి ఆ గుడిని శుభ్రం చేసేవారు. తడతళ్ళాడేలాగా వెళ్ళలేసేవారు. తన నమాజ్ కార్యక్రమం అవగానే ముల్లా జాలుద్దీన్ను వచ్చి హనుమంతుడి గుళ్ళో సంగన్న కోసం ఎదురుచూసేవాడు. గుళ్ళో ఎప్పుడైనా భక్తుల ఆకు పూజల సంఖ్య ఎక్కువై ఉంటే ఆ ఆకులు పరిశుభ్రం చేయడంలో సంగన్నకి ఒకటి రెండు మాటలు మాట్లాడేవాడు. అవి ఖుదాక మర్జీ, భగవంతుడి కృప అనేవి. ఆ ఊరి మనుషుల్లాగే ఉర్దూ కన్నడం కలిపిన భాష జనానికి అలవాటైపోయింది. ఆదల హళ్ళీలో ఓట్లు తక్కువ, అందుకే ఏ రాజకీయ పార్టీ పెద్దగా ఆ ఊరి జోలికి రాలేదు. ఊరు ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండడానికి అదొక ముఖ్యమైన కారణం. బాబ్రీ మసీదు సంఘటనప్పుడు ఆ ఊరి జనం కాసేపు కలవరపడ్డారు, తిరిగి వెంటనే సర్దుకున్నారు. ఎక్కడ బాబ్రీ మసీదు, ఎక్కడ అయోధ్య, మనకెవరికి హుబ్లీ కాటన్ మార్కెట్ దాటి ఏ ప్రాంతం తెలియనప్పుడు ఎందుకొచ్చిన కలవరం? అందుకని మళ్ళీ మామూలుగా ఏమీ జరగనట్టు గడపడం ఆరంభించారు. ఆదలహళ్ళి మసీదులో సంత్ పీర్ హసనుల్లా సమాధి ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ దాన్ని పీర్ సాబ్కా దుర్గా అని పిలుస్తారు. ప్రతి ఏడాది ఊరి జనం అందరూ కలిసి ఉరుసు చేస్తారు. ఊళ్ళే వాళ్లే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఉరుసుకి జనం వస్తారు. హుబ్లీ నుంచి ఎర్ర చద్దర్ తెచ్చి కొంతమంది భక్తులు పీర్ సాబ్ సమాధి మీద కప్పుతారు. జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మృదులకి ఉరుసు జ్ఞాపకమే. భీమన్న ఇల్లు శతాబ్దం అన్నారు పాతది. ఆయనే కాదు, ఆయన పూర్వీకులందరూ ఆ ఇంట్లోనే నివాసం ఉన్నారు. వాళ్ళ వంశంలో మగపిల్లలే తక్కువ. ప్రతి తరంలో ఒక్కళ్ళే మగ సంతానం అవడం వల్ల ఇల్లు పంపకం ప్రసక్తే రాలేదు. ఊళ్ళో బాగా పేరున్న ఇల్లు భీమన్నది. మంచి స్థితిపరులు, సుక్షేత్రమైన పొరాలు, పెద్ద మామిడి తోట, పెద్ద పాడి, పెద్ద ఇల్లు. బసవలింగ గౌడ తర్వాత ఆ ఊళ్ళో ధనవంతులు భీమన్నే. టేకు స్తంభాలతో విశాలమైన గదులున్నాయి. పెరట్లో పూల చెట్లు, ఎన్నెన్నో మల్లె తీగలు, వృద్ధులకి కావలసినన్ని పువ్వులు. భీమన్న భార్యది అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావనూరు. దూరం తక్కువే అయిన ఆచార్య వ్యవహారాల్లో ఎంతో తేడా. సావనూరు సంప్రదాయం సనాతనం, ఆలాదహళ్ళి నాగరికం. భీమన్నకి భార్యకి మధ్యలో పెద్దగా ఈ తేడా ఇబ్బంది తేలేకపోయినా పిల్లల పేర్లు పెట్టడంలో కొంచెం అభిప్రాయ భేదం వచ్చింది. కుర్రాడికి కృష్ణ అని భీమన్న భార్య పట్టుబట్టి పేరు పెట్టింది. ఎప్పుడో చదివిన బెంగాలీ నవల కన్నడ అనువాదంలో చూసిన హీరోయిన్ పేరు మృదులత. ప్రభావంతో పట్టుదలగా కూతురికి మృదులత అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతంలో ఆ పేరు ఎంతో కొత్తది. కాలక్రమేణా మృదులత మృదులైంది. మృదులకి ఎస్ఎస్ఎల్సి పియూసీల్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. తల్లికి కూతుర్ని డాక్టర్ను ఇంజనీర్ను చేయించాలని కోరిక. కానీ మృదులత టీచర్ అవుతానంది. ఆ పిల్ల కోరికని కాదనలేదు భీమన్న. పైగా బాధ్యతకు కూడా నచ్చ చెప్పాడు. రోజులు మారాయి. పిల్లలకి మనం చెప్పడం కాదు, వారి మనసరిగి మనమే నడుచుకోవాలి. చదువు, పెళ్ళి లాంటి విషయాలు వాళ్ళ మొత్తం జీవితానికి సంబంధించింది. అవి మృదుల కోరుకున్నట్టే చేశాడు. మృదుల రోజు హుబ్లీ వెళ్ళి బీఏ పూర్తి చేసింది. మంచి ర్యాంక్ సాధించింది. చదివిన స్కూల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. భీమన్నకి ఎంతో వ్యవహార జ్ఞానం ఉంది. చాలా విషయాలు ఆయనకి తెలుసు అన్నట్టు ఆ చుట్టుపక్కల ఎవ్వరికీ తెలియవు. హుబ్లీలో కూడా వెటనరీ హాస్పిటల్ లేదు. పూర్వీకుల వల్ల సాంప్రదాయానికి భిన్నంగా భీమన్నకి పశువుల గురించి మంచి విజ్ఞానం వచ్చింది. ఆయన ఆ శాస్త్రం చదవకపోయినా అనుభవరీత్యా పశువుల డాక్టర్ కన్నా మిన్న. ఏ మొక్కకు ఏ మందు, ఏ జబ్బుకు ఏం పనిచేస్తుందో తెలియడం చేత వీలున్నన్ని మందులు చెట్లు పెరట్లోనే పెంచాడు. ఊళ్ళో ఏ పశువుకి ఏం వచ్చినా అందరూ ఆయన దగ్గరికే వచ్చేవారు. వైద్యానికి ప్రతిగా ఇవ్వగలిగిన వాళ్ళు బియ్యం, బెల్లం,
₹5 ఇవ్వడం ఆచారం. అలా వచ్చిన డబ్బు హనుమంతుడి గుళ్ళో బియ్యం బెల్లాలకి, ఇంట్లోని నెయ్యి కలిపి ఊళ్ళోని ఆవులకి ఆహారంగా ఇచ్చేవాడు. అది ఆవులకు ఎంతో బలమైన ఆహారం. ఈ కార్యక్రమంలో మృదుల పాల్గొనేది. ఆ పని పాటల్లో తండ్రి కూతుళ్ళకి ఎన్నో కబుర్లు సాగేవి. ఒకసారి మాటల్లో భీమన్నా, అమ్మ మృదుల, దేవుడు మనకు మాట్లాడే శక్తి ఇచ్చి పశువులకు ఇవ్వలేదు ఎందుకో తెలుసా? ఆనాడు మళ్ళీ ఆయనే వివరంగా చెప్పాడు, మనకిచ్చిన శక్తి కేవలం మాట్లాడడానికే కాదమ్మా, అందరి కష్టం సుఖం తెలుసుకోవడానికి. పశువులు పాపం తమ కష్టాలు నేను చెప్పుకోలేవు కదా, పంచుకోనూ లేవు. మన శక్తిని మనం దాచుకోకూడదమ్మా, అటువంటి దాపరికం పాపం. అటువంటి పెంపకంలో మృదుల తండ్రిలాగే పరోపకారే. మనసులో ఒకటి బయటికి మరొకటి లేని నిర్మలమైన మూర్తి అయింది. కానీ కృష్ణ పద్ధతి వేరు, తల్లిలా తను మిత్తభాషి. భీమన్న ఇంట్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు జరిగాయి. పెరట్లో గోబర్ గ్యాస్ ప్లాంటు, 24 గంటలు నీళ్ల సరఫరా చెయ్యగల బోర్ వెల్లు, ఇంట్లో మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించారు. అయినా కృష్ణకి ఆనందం కలగలేదు. ఇంట్లో మార్పులు జరిగాయే తప్ప నాగరికత రాలేదన్నది అతని బాధ. ఇన్నప్పటిలో నగలు చాలానే ఉన్నా అన్నీ పాతవే తప్ప ఒక్కటి కొత్త డిజైన్ది లేదని అతని ఆరోపణ. ముసలావిడికి కొత్త చీరలు కట్టినట్టు ఉంటుంది తమ ఇంటి వ్యవహారం అని అతని భావన. కృష్ణ తన అభిప్రాయాలు చెప్పినా తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. మృదులకి అబ్బినట్టు చదువు కృష్ణకు అబ్బలేదు. డిగ్రీ పూర్తవడానికి 7 పట్టింది. తనకి ఉద్యోగం వద్దు, వ్యవసాయం చేస్తా అన్నాడు. భీమన్నకి విషయం ఆనందమే. వ్యవసాయం కృష్ణ చూసుకోవడం వల్ల ఊళ్ళో 10 మందికి మరింత సహాయపడే సహాయం ఉంటుందని ఆయన ఆనందం. చిన్న చిన్న మాట తేడాలున్నా ఆ కుటుంబంలో సంతృప్తి ఉంది. ఎప్పుడైనా రుక్మాబాయి మాత్రం, అమ్మాయికి 22 ఏళ్ళు, మీ అన్నయ్య కూతురు సరళకి హుబ్లీలో సంబంధం ఎదుగుతున్నారు. ఈ పల్లెటూళ్ళలో మనకి పెళ్ళేడు కూతురుందని ఎవరు గుర్తించరు? మనమే కళ్ళు తెరిచి పెళ్ళి కొడుకుని వెతుక్కోవాలి అని అనేది. నీ మేనగోడలకి మన మృదులకి పోలికే ఉంటే ఆ పిల్ల నలుపు, నా తల్లి బంగారు తల్లి. ఆ పిల్ల జాతకంలో మామగారికి మారకం ఉంది, మృదులది తిరుగులేని జాతకం. పెళ్లి కొడుకు తానే వస్తాడని, పెళ్ళయ్యాక మృదుల జాతకం వల్ల అతనికి మహర్దశ పడుతుందని అర్జున్సా బల్ల గుద్ది చెప్పాడు. అర్జున్సా అంటే హుబ్లీ చుట్టుపక్కల గొప్ప జ్యోతిష్యుడు. అతని మాటకి తిరుగుండదు తెలుసా అనేవాడు భీమన్న. రుక్మాబాయి ఇంకా రుసరుసలాడితే పట్టించుకోకుండా అక్కడి నుంచి ఏదో బంకన వెళ్ళిపోయాడు. చంపాబాయి కమిట్కర్, 70 ఏళ్ళు ఆవిడ. భీమన్న వాళ్ళ ఇంటికి ఎదురిల్లు ఆవిడది. శతాబ్దాల క్రితం పూనా పిష్వాల్ ఉత్తర కర్ణాటకని పాలించేవారు. ఆ ప్రభావమే మరాఠీ మాట్లాడే కొంకణ కుటుంబాలు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళ మాతృభాష మరాఠీ, ఆయన ఆచార వ్యవహారాలన్నీ ఈ ప్రాంతానివే. ఆవిడ మాట్లాడేది కన్నడమే. చంపాబాయికి సంతానం లేదు, ఒంటరిది. భర్త నరసింహారావు పొలాలు ఆలహదళ్ళీలో ఉండడం వల్ల ఆ ఊళ్ళో నివాసం. ఆమె పుట్టిల్లు ధార్వాడ్. ఆమెకు 3 చెల్లెళ్ళు. పెళ్ళయ్యాక పూనా, నాగ్పూర్ ఇద్దరు వెళ్ళగా 3 ఆమె సరోజు నగర్ గుండులో ఉంది. ఈ చెల్లెలే చంపాబాయికి బాగా దగ్గర. సరోజ కొడుకు చంద్రకాంత్ జోగ్, పెత్తల్లి చంపాబాయి అతనికి తల్లి కన్నా మిన్న. ఉత్తర కర్ణాటకలో ఒక సామెత ఉంది, తల్లి తండ్రి లేకపోయినా పెత్తల్లి పెదనాన్నలు ఉంటే పిల్లలు అనాథలు కారని భీమన్న ఈ సామెతని బలపరుస్తాడు. ఏనుగుల్లో కూడా ఈ విషయం నిజమేనంటాడు. పిల్ల ఏనుగుని గుంపులోని తల్లి ఏనుగులన్నీ తమ బిడ్డలాగానే చూస్తాయట. పెత్తల్లిని తనతో పాటే బొంబాయిలో ఉండమని పట్టుబట్టాడు. కానీ చంపాబాయి ఒప్పుకోలేదు. ఈ ఊరు నాకు స్వర్గంతో సమానం, నా జీవితం అంతా ఇక్కడే గడిచిపోతుంది. బొంబాయి కాదు కదా, హుబ్లీలో హడావిడే నాకు పడదు, నన్ను ఇక్కడే ఉండని అని బ్రతిమిలాడింది. చంద్రకాంత్ ఏమీ అనలేకపోయాడు. బొంబాయిలో పేరున్న డాక్టర్ అతను, అతని భార్యది పూన. ఆమెదంతా నగర జీవితం. ఈ పల్లెలన్నా ఈ జనమన్నా ఆవిడకి అంతగా పడదు. పొలాలే కాక చంపాబాయికి విశాలమైన ఇల్లు, పెద్ద పెరటి స్థలం ఉన్నాయి. దొడ్డంతా పూల చెట్లే, అవే ఆమెకి పిల్లలు. రోజు పూల చెట్లకు నీళ్లు పోయడం, పూలు కోసి ఊరందరికీ పంపడం 2-3 గంటల పని. ఎప్పుడైనా 2 రోజులు ఆవిడ నొరగుండు వెళ్తే ఆ చెట్ల పెత్తనం మృదులదే. మృదులంటే ఆమెకి వల్ల మాలిన అభిమానం. డాక్టర్ సంజయ్ బొంబాయి కేఈఎం హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. వృత్తి ధర్మం అతనికి ముఖ్యం.
పనిలో పడితే ప్రపంచం తెలియదు. అతను ఆ రోజు ఊరు వెళ్తున్నాడు. సిస్టర్ ఇందుమతి గుర్తు చేస్తున్న ఆఖరి క్షణంలోగానే బయటపడలేకపోయాడు. హడావిడిగా రైలెక్కి తనతో పాటే లోండా వరకు వస్తున్న డాక్టర్ అలెక్స్ ఎదురుగా కూర్చునేటప్పటికీ ఆయాసం వచ్చేసింది. డాక్టర్ అలెక్స్ది గోవా, మంచి మాటకారి. అలెక్స్తో పోలిస్తే సంజయ్ మితభాషే. నెమ్మదిగా మాటల్లోకి దింపాడు అలెక్స్ సంజయ్ని. సాధారణంగా ప్రయాణాలు ఇష్టపడని వాడివి, ఈ హుబ్లీ ప్రయాణం ఏమిటి? మా స్నేహితుడు సంతోష్ పెళ్ళి అన్నాడు సంజయ్. ఊరికే స్నేహితుడు పెళ్ళేనా, నీకు పెళ్లి చూపులా అన్నాడు అలెక్స్ నవ్వుతూ. అదేం లేదు, సంతోష్ చాలా కాలంగా దుబాయ్లో ఉన్నాడు. అతన్ని చూసి చాలా ఏళ్ళైంది. అక్కడ ఎన్నాళ్ళు ఉంటావు? రిటర్న్లో గోవా రా, ఎంజాయ్ చేద్దాం. గోవా రాలేని అలెక్స్. వెళుతున్నది 2 రోజులకే. అదీ కాక ప్రో జోగ్ అక్కడ ఒక పల్లెలో ఎవరికో ఇమ్మని ఒక పార్సిల్ ఇచ్చాడు అన్నాడు సంజయ్. ప్రోజోగ్ జీఎంఎస్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ ప్రొఫెసర్. సంజయ్ ఆయన అసిస్టెంట్. సంజయ్ కూడా కర్ణాటకకు చెందినవాడే. అయినా ఆ ప్రాంతాలకు వెళ్ళడం ఇదే మొదటిసారి. సంతోష్ మంచి స్నేహితుడేగాక చాలా సమయాల్లో సంజయ్కి ఎంతో సాయం చేసేవాడు. చాలాసేపు మాటలు సాగిన ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. కొన్ని విషయాలే మనసు విప్పి చెప్పుకోగలిగేవారు. అలెక్స్ గోవాలో తన గర్ల్ ఫ్రెండ్ అతనిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఏదన్నా లెక్కలేనట్టు తొందరలో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించడమే లక్ష్యం అన్నట్టు మాట్లాడిన అలెక్స్ మనసులో విషయాలు వేరు. స్నేహితుడి పెళ్లిలో అతనికి అనిత పరిచయమైంది. వాళ్ళది మంగళూరు. మాట తీరులో వ్యవహారాల్లో కొన్ని తేడాలున్నా అనిత అంటే ఆమె అందామంటే పిచ్చి అలెక్స్కి. అనిత మేనమామ ఫ్రెడీతో గోవాలో ఉంటోంది. వాళ్ళు బాగా ధనవంతులు. ఫ్రెడీ సహకారంతో ఆమె ప్రేమ పొందగలిగినా అతని తండ్రి పింటోతో వ్యవహారం వేరుగా ఉంది. కూతురికి తన స్థాయి వాళ్లతోనే సంబంధం కుదర్చాలి అన్నది ఆయన ఉద్దేశం. అందువల్ల దుబాయ్ వెళ్ళే ధనవంతుడైతే తప్ప అలెక్స్ వాళ్లతో తోగలేడు. అతని దగ్గరికి వెళ్తున్నానని తప్ప ఇవేమీ సంజయ్తో చెప్పలేదు అలెక్స్. సంజయ్ సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు. అయినా అతనికి డబ్బు సంపాదన మీద అంతగా ఆశ లేదు. వైద్యంలో మంచి అనుభవం సంపాదించాలి, అది అతని ధ్యేయం. హుబ్లీ దొంగతనాలకి ప్రసిద్ధి అని డబ్బు సామాను భద్రమని జాగ్రత్తగా చెప్పాడు అలెక్స్. పెళ్లి కూతురు సురేఖ చేతులకి గోరింటాకు పెట్టడం పూర్తయ్యాక ఒక్కసారి నిశీతంగా పరికించి సంతృప్తిగా తల ఆడించింది మృదుల. గోరింటాకు పెట్టడంలో మృదులకున్న నేర్పు ఆ చుట్టుపక్కల ఎవ్వరికీ లేదు. ఆమె స్నేహితుల్లో ఎవ్వరికీ పెళ్లి పేరంటం జరిగినా మృదుల్నే పిలుస్తారు. గోరింటాకే కాదు, అటువంటి హడావిలో చిన్న చితక పనులు అజమాయిషీ చేయడం, అవసరానికి చొరవగా ముందుకి దూకడం మృదులే ప్రత్యేకత. సురేఖ మృదుల కలిసి చదువుకున్నారు, ప్రాణ స్నేహితులు. స్నేహితురాళ్ళిద్దరూ ఆ గోరింటాకు ఉత్సవంలో కలిశారు. పాత రోజుల్లో ఎటువంటి గోరింటాకు పండగ లేదు. హిందీ సినిమాల ప్రభావం వల్ల ఇప్పుడు పెళ్లిళ్లలో ఇది ఒక ముఖ్య కార్యక్రమం అయింది. శ్రావణమాసం చివర మంచి వర్షాల రోజులు. ఏ క్షణంలోనైనా కుంభవృష్టి పడేలా ఉంది. రాత్రి 7 అయినా కాలేదు, కానీ వాతావరణం అర్ధరాత్రిలా ఉంది. సురేఖ పరిస్థితి ఆకాశంలాగే ఉంది. ఏ క్షణంలోనైనా ఆమె కళ్ళలోంచి అశ్రు వర్షం మొదలవుతుందేమో అన్నట్టు తడిసి మెరుస్తోంది. ఇన్నాళ్ళు అమ్మా నాన్న ఇంటి భద్రత, ఇప్పుడు పరాయి వాతావరణం చెప్పుకోలేని దిగులు. ప్రతి ఆడపిల్లకి అదొక విచిత్రమైన స్థితి. సురేఖ తండ్రి రెవెన్యూ ఆఫీసర్. పరిచయాలు బంధుగణం పెద్దది. జనం నిండిపోయి కోలాహలంగా ఉంది. గంగక్కకి మాత్రం అసంతృప్తిగా ఉంది. వర్షపు రోజుల్లో ఈ ముహూర్తాలు పెట్టినందుకు కోడలు లీల మీద ఆగ్రహంగా ఉంది. డిసెంబర్ నాటికి ముహూర్తం పెట్టుకుంటే బాగుంటుందనేని ఆవిడ సలహా ఎవ్వరూ చెవినబెట్టలేదు. పెళ్లి కొడుకు సంతోష్ విదేశాల్లో ఉంటున్నాడు. డిసెంబర్లో అతనికి సెలవులు దొరకదు. పెళ్లి చేసుకుని భార్యను తన వెంట తీసుకెళ్లడానికి అతనికి ఇప్పుడే వీలు. పెళ్లి కొడుకు వాళ్ళది బెంగళూరు. పెళ్లికి కొద్దిమందే వచ్చారు. వారికి విడిది అదే సత్రంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. నెమ్మదిగా వర్షం ఆరంభమైంది. జల్లు పెద్దదైంది. కిటికీలోంచి లోపలికి రావడం ప్రారంభమైంది. వర్షం రకరకాల అనుభూతులకు నిలయం. కాళిదాసు మేఘ సందేశం ప్రేమికులకి ఆనందం కలిగిస్తే ఇప్పుడు ఈ వర్షం ఆడపల్లి వారిట చెమట పట్టిస్తోంది. ఆ వర్షానికి తోడు కరెంటు పోయింది. చిమ్మ చీకటి. సురేఖ తల్లి పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం ఎక్కువై దగ్గరలో మృదుల మాట వినగానే వెంటనే కొన్ని కొవ్వొత్తులు తీసుకు
మేడ మీద వారికి ఇబ్బంది లేకుండా వెలిగించింది. నేను వెళ్ళి పెట్రోమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తానంది. పిన్ని కంగారు పడుకు, నేను వెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తా అని భరోసా ఇచ్చింది మృదుల. మృదుల ముందు సురేఖ గదిలో కొవ్వొత్తు వెలిగించింది. గోరింటాకి ఇంకా సురేఖ చేతులకి తడితడిగానే ఉంది. పెళ్ళికొడుకు సంతోష్ తల్లికి ఈ వర్షం చిరాగ్గా ఉంది. వచ్చిన బంధువులే తక్కువ, దానికి తోడు ఊరు పూర్తిగా కొత్త. అదే బెంగళూరు అయితే ఆ సరదాయే వేరుగా ఉండేది. బంధువుల ఎవరు ఒకరు ఆ మాట అదే అంటున్నారు, ఈ వర్షం జల్లుకి నీరు లోపలికి వస్తే అక్కడ ఉండడం చాలా కష్టమే, దానికి తోడు చీకటి. బెంగళూరు అయితే ఈ పాటికి జనరేటర్ల వల్ల ఈ చీకటి కూడా ఉండేదే కాదు. మృదులకు మాత్రం బానంటే ఎంతో సరదా. ఆ చల్లదనం సంతోషమే వేరు. వర్షం వల్ల కొన్ని పనులు పాడవచ్చు, అలా అంటే ఇబ్బంది లేనిది ఏముంది? వేసవి తెచ్చే దుమ్ము ధూళిని వర్షం శుభ్రం చేస్తుంది, పరిసరాలన్నీ పచ్చగా మెరుస్తాయి. దేంట్లోనైనా మంచికే ప్రాధాన్యత ఇస్తుంది మృదుల. నెమ్మదిగా మెట్లకి మేడ మీద మొదటి రూమ్లోకి అడుగు పెట్టింది మృదుల. కాసేపట్లో పెట్రోమాస్ లైట్లు వచ్చేస్తాయి, కొవ్వొత్తులు తెచ్చాను, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఫోన్ చేశాం, ఇబ్బందికి సారీ చెప్పమని పంపారు అంది మృదుల. మృదుల మాట తీరికి పెళ్లి కొడుకు తల్లే కాదు, ఎవరు ఏమీ మాట్లాడలేక పర్వాలేదు అన్నారు. మృదుల రెండో గదిలోకి వెళ్ళి అక్కడ పెళ్లి కొడుకు అతని మిత్రులు ఉన్నారు. అలాగే మిగిలిన గదులు చూసుకుంటూ ముందుకు కదిలింది. చివరి గది దగ్గరికి వచ్చింది. ఆ గదిలో ఎవ్వరూ ఉన్నట్టు లేరు. తెరిచి ఉన్న కిటికీ తలుపుల వల్ల గదిలోకి వర్షం జల్లు బాగా వస్తుంది. ఆ కిటికీకి ఒక చిన్న బ్యాగ్ ఉంది. కిటికీలోంచి అలాగే వదిలేస్తే ఆ బ్యాగ్ తడిసిపోవడమే కాక మొత్తం గదంతా తడిసిపోతుంది అని అనిపించింది. ఆ రాత్రికి ఇంకా ఎవరికీ ఉపయోగపడదు. ఆ బ్యాగ్ తీసి ఆ కిటికీ ముయ్యాలి అని అనుకుంది. మృదుల తన చేతిలో కొవ్వొత్తి ఒక చోట పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీయబోయింది. చల్లటి ఆమె చేతిని అకస్మాత్తుగా మరోచేయి గట్టిగా పట్టుకుంది. అదే సమయానికి కింద పెళ్లివారు గట్టిగా తమ సందడిలో తాము చప్పట్లు కొట్టారు. ఆ పరిస్థితికి మృదుల కంగారు పడింది. మృదుల చేతిని అతను వదలలేదు. సరికదా, మొత్తానికి దొంగను పట్టుకున్నాను అన్నాడు చెయ్యి విదిలించుకునే ప్రయత్నం చేస్తూ. ఏంటి మీరు అనేది అంది మృదుల. నాకు తెలుసు, రైల్వే స్టేషన్లో పెళ్లిళ్లలో దొంగతనాలకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. అలాంటివన్నీ పోలీస్ స్టేషన్లో చెప్పాలి కానీ నాతో చెప్పడం ఎందుకు అంది. దొంగని నేనే స్వయంగా పట్టుకోగలిగినప్పుడు పోలీసులకు ఎందుకు చెప్పడం? కరెంటు పోయింది, చీకటి, చల్లగా బ్యాగ్ కొట్టేయాలని వచ్చావు కదా అన్నాడు ఆ వ్యక్తి. అతను దొంగ అంటున్నాడు తనని అని అర్థమైంది మృదులకి. కొంచెం కంగారు పడింది. నేను దొంగని కాదు అంది కొంచెం తేరుకున్నాక. దొంగలందరూ అనే మాటే అది. నాకు ఈ ఊరి గురించి రైల్లో వస్తున్నప్పుడే చెప్పారు. ఏం చెప్పారు? హుబ్లీ దొంగలకి స్వర్గం లాంటిదని చెప్పారు. నాకు కొంచెం నంతగా ఉండి వేడినీళ్ల కోసం కిందకెళ్ళాను, సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి బ్యాగ్తో ఉడాయించడం జరిగేది. ముందు చెయ్యి వదలండి, నేను దొంగని కాదు. కరెంటు పోయిందని కొవ్వొత్తులు వెలిగించి సహాయపడాలని వచ్చాను. కిటికీలోంచి బాగా జల్లు పడ్డం చూసి బ్యాగ్ తడిసిపోతుందని తీసి జాగ్రత్తగా పొడిగా ఉండే స్థలంలో పెడదామే అని అనుకున్నాను. నేను నమ్మను అన్నాడు. అదే సమయంలో కరెంటు వచ్చింది. ఒకరినొకరు చూసుకున్నారు. చీర నలిగిపోయి జుట్టు రేగిపోయింది. అలసినట్టు ముఖం చెప్తోంది. కోపం వల్ల బుగ్గలు ఎర్రబడ్డాయి. పొడవైన జుట్టు, చక్కటి శరీర ఛాయ, మెరుస్తున్న పెద్ద కళ్ళు, వంక పెట్టడానికి వీల్లేని అందం. భగవంతుడు తీరిగ్గా తయారు చేసిన సౌందర్య మూర్తిలాగా ఉంది. మర్యాద కూడా మర్చిపోయిన వాడిలాగా, ఆత్రంగా దాహార్తితో ఉన్నవాడిలాగా మృదులనే చూస్తూ ఉండిపోయాడు సంజయ్. డాక్టర్ గారు ఎందరో స్త్రీలని, వాళ్ల చేతుల్ని స్పృశించాడు సంజయ్. కానీ వృత్తి ధర్మంలో ఆ స్పర్శలు ఎంతవరకు ఉండాలో ఖచ్చితంగా అంతవరకే. ఇలా మాత్రం పరిచయం లేని అమ్మాయి చేపట్టుకోవడం ఇదే మొదటిసారి. సంజయ్కి పరిచయం ఉండే స్త్రీలే తక్కువ. తనతో పనిచేసే ఆడవాళ్లతో కూడా సిగ్గు వల్ల అంటే ముట్టనట్టుగానే ఉంటాడు. మృదులు కూడా సంజయ్ని పలకరించి చూసింది. మంచి పొడగరి, తనంత కాకపోయినా తెలిపే ఉంగరాల జుట్టు, వ్యాయామం చేసినట్టున్న చక్కటి ఒళ్ళు. ఆశ్చర్యంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి. అందగాడే. సాధారణమైన నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుని నిరాడంబరంగా ఉన్న చక్కటి మోడల్లా అనిపించాడు. ఈలోగా మృదుల ఎక్కడున్నావే, తొందరగా రా అని మేఘన కింద నుంచి అరిచింది. పరిస్థితి అర్థమై మృదుల చేతిలోని బ్యాగ్ కింద పారేసి సంజయ్ చేయి విడిపించుకొని కిందకి పారిపోయి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు సంజయ్.
బ్యాగ్ సురక్షితంగా ఉంది. మృదుల చెప్పినట్టు కిటికీలో బాగా జల్లు పడుతోంది. ఆ అమ్మాయి నిజంగానే సాయం పట్టడానికే వచ్చింది, అనవసరంగా అనుమానపడ్డాను అని ఎంతగానో బాధపడ్డాడు సంజయ్. తను చేసిన తొందరపాటు పనికి సిగ్గు వేసింది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి, అలాగే వచ్చే ఎపిసోడ్లో ఈ సంజయ్కి మృదులకి సాన్నిహిత్యం పెరుగుతుందా, నిజంగానే ఆమె జాతకం ఫలిస్తుందా, ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా.